24 అవర్స్ ఏంటి రోజు నా వాయిస్ ఏర్పడుతుంది, ఈరోజు డైరెక్ట్ గా నేను వచ్చాను అనుకుంటున్నారా? ఈ రోజు ఒక స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ ఏంటంటే, నేను ఈ మధ్యకాలంలో నేను రాయలసీమ వెళ్ళా, అక్కడ మిరియాల చారుతో బ్రహ్మాండమైన భోజనం చేస్తాను. ఎట్లా అయినా సరే దాన్ని మన సబ్స్క్రైబర్స్ కి చూపించాలనుకుంటున్నాం, కానీ ఎలా నాకైతే రాదు, తెలియదు. దానికంటే ఆల్రెడీ రాయలసీమ ఉన్న వాళ్ళు మిరియాల చారు బ్రహ్మాండంగా పెడతారు కదా, వాళ్ళని ఎలా ఎలా అని చెప్పి ఎదిగితే నాకు మన కో యూట్యూబర్ పూర్ణిమ గారు అడిగితే మాది రాయలసీమేనండి, మిరియాల చారిని బ్రహ్మాండంగా పెడతానన్నారు. సో దాంతో మన యూట్యూబర్ని బీ స్మార్ట్ పూర్ణిమ గారిని పిలిచి మన ఛానల్లో ఆ మిరియాల చారిని చూపిస్తాను అనమాట. ఇప్పుడు పిలుద్దామా మేడం ని పూర్ణిమ గారు? మా సబ్స్క్రైబర్స్ అందరికి హలో ఎవరీవన్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? చాలా హ్యాపీగా ఉంది సార్ మీ ఛానల్లోకి వచ్చి మా రాయలసీమ స్పెషల్ అయినటువంటి మిరియాల చారు చూపించబోతున్నాను మీ అందరికి. ఇది వచ్చేసి ఎక్కువగా జనరల్ గా రాయలసీమలో మేము వీక్ లో 3-4 డేస్ మేము తింటామండి. ఎస్పెషల్లీ నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కంపల్సరీ మిరియాల చారు చేసుకుంటాము. చాలా మంచి కాంబినేషన్ అనమాట నాన్ వెజ్ తోటి. సో మనకి మిరియాల చారు వల్ల అరుగుదల కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ వింటర్స్ లో అయితే మేము ఎవ్రీడే తినడానికి ట్రై చేస్తాం అనమాట. ఈజీగా డైజెషన్ ఉంటుంది. సో దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని చాలా హెల్దీ అండి. ఇవి అన్నంలోకే కాదు, జనరల్ గా మనం అలా కొంచెం సూప్ లాగా కూడా తాగొచ్చు అనమాట. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్. ఓకే అండి, ఈ రోజు రెసిపీ అంతా కూడా మేడం గారే చేస్తారండి, పూర్ణిమ గారే చేస్తారు. అట్లాగే బీ స్మార్ట్ ఛానల్ కూడా చూడండి, మంచి మంచి బ్యూటీ టిప్స్ చాలా బాగా చెప్తారండి. ఈ రోజు ఈ రెసిపీతో పాటు దీని కాంబినేషన్ మటన్ కర్రీ మటన్ ఫ్రై కూడా చూపించిపోతున్నారు. ఈ మూడు కూడా రాయలసీమ స్పెషల్. ఫస్ట్ మిరియాల చారు, నెక్స్ట్ అంతా కూడా ఫ్రేమ్ అంతా కూడా మేడం గారు చెప్తారండి. నేను కొమెరా మిషన్కి వెళ్తా. ఓకేనా? సో ఈ మిరియాల రసం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. సో ఈ రాయలసీమ రసం మనం ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ గా మనం యూజ్ చేయబోతున్నాము చింతపండు అండి. సో ఇది వచ్చేసి నలుగురు కోసం తయారు చేసుకుంటున్న రసం కాబట్టి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందే నానబెట్టేసుకున్నాను అనమాట. సో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొంచెం కందిపప్పు, జీలకర్ర, కల్లుప్పు, మిరియాలు, ఇంగువ. ఇంగువ అనేది కంపల్సరీ వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ అండి. ఇది రాయలసీమలో రసంలో చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇది తప్పకుండా వేసుకోవాలి, దీనివల్లే మనకి అరుగుదల అదంతా బాగుంటుందని చెప్పాను కదా. సో ఇంగువ అనేది కంపల్సరీ మనం వేసుకోవాలి. సో ఎండుమిర్చి ఒక 10, వెల్లుల్లి రెబ్బలు, టమాటో, కొత్తిమీర, కరేపాకు. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేశారు కదా. సో ప్రొసీజర్ మొదలు పెట్టేద్దాం. సో పాన్ పెట్టుకున్నాను నేను, స్టవ్ హైలో పెట్టానండి. సో పాన్ హీట్ అయిపోయింది కదా. సో కందిపప్పు వేసి వేపుకోవాలి 2 మినిట్స్, దోరగా వేపుకోవాలన్నమాట. సో కందిపప్పు మరి హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేపుకోవాలండి. సో కందిపప్పు యాడ్ చేసుకోవడం వల్ల మన రసంకి ఒక మంచి టెక్స్చర్తో పాటు ఆ రుచి అనేది చాలా బాగుంటుంది. జనరల్గా చింతపండు చారులో అంటే కందిపప్పు వేయకపోతే చాలా ప్లెయిన్గా అనిపించినట్టుంటుంది. కందిపప్పు యాడ్ చేయడం ద్వారా రుచికి రుచి ఉంటుంది, మంచి లుక్ కూడా కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా కందిపప్పు మనకి దోరగా వేగిపోయింది. సో ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్, మిరియాలు అండ్ జీలకర్ర యాడ్ చేసేసుకొని ఇవి కూడా దోరగా వేయించుకోవాలండి. ఈ రాయలసీమ స్టైల్ రసం అనేది ఆ టేస్ట్ అండ్ అన్ని కూడా ఈ మనం కందిపప్పు ఈ పొడి రెడీ చేసుకుంటున్నాం కదా రసం పొడి, దీంట్లోనే డిపెండ్ అయి ఉంటుంది. సో వీటిని మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చక్కగా దోరగా వేసుకోవాలన్నమాట, అప్పుడే ఆ టేస్ట్ అనేది మనకు మంచిగా వస్తుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దోరగా వేగిపోయాయి కదా అండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఆగి చల్లారాక దీన్ని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో ఇవి 2 మినిట్స్ అయిందండి, ఆరిపోయాయి. సో ఈ మీకు ఇది మిక్సీ ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ముందు మనం చాలా మెత్తటి నున్నటి పొడిలాగా చేసుకోవాలి. చివర్లో ఈ వెల్లుల్లి పాయల్ని వేసి ఒక 30 సెకండ్స్ మనం తిప్పుకుంటే సరిపోతుందండి. ఇవి ముందే వేసేస్తే మనకి చాలా మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది, అలా కాకూడదు. ముందు ఇది పొడి చేసుకొని చివర్లో ఇవి యాడ్ చేసుకోవాలన్నమాట. సో పొడి ఇలా ఉంటుంది. దీన్ని పొడి చేసుకునేటప్పుడు నేను ఇంత ఉప్పు కూడా యాడ్ చేశాను. ఈ పొడి వాసన చాలా బాగుంటుందండి. అలాగే మనం ఇది ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ పొడి రెడీగా ఉందంటే మనం రసం 5 మినిట్స్లో పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇక రసం మొదలు పెట్టేద్దామా. స్టవ్ మీద పాన్ పెట్టేసుకున్నాం కదా, ఇది హీట్ అయ్యే లోపల మనం టమాటాస్ కట్ చేసేసుకుందాం. సన్నటి ముక్కలు
సింపుల్ గా కట్ చేసుకుందాం అండి. సో దట్ ఈజీగా ఫ్రై అయిపోతాయి. సో సరిపడా నూనె యాడ్ చేసుకుందాము. ఈ డిష్ కి మరీ ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. ఇందులో చాలా కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో జీలకర్ర వేగింది కదా, ఇందులోనే ఎండుమిర్చి కొంచెం తుంపి వేసుకోవాలండి. సో దట్ రసం ఘాట్ అంతా పట్టేస్తుంది అన్నమాట. ఈ మిరియాల రసంలో ఓన్లీ ఎండుమిర్చి అండ్ మిరియాల ఘాటు మాత్రమే ఉంటుంది. సో ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. సో ఎండుమిర్చి బాగా వేగిపోయాయి కదండి, ఇవి కొంచెం నల్లబడాలి, అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది మనకి రసంలో బాగా పడుతుంది. ఇప్పుడు కరేపాకు యాడ్ చేసేసుకుందాము 2 గబ్బలు. ఇందులో కరేపాకు కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. సూప్ లాగా ఉంటుంది కదా. సో కట్ చేసి పెట్టుకుని టమాటోస్ కూడా యాడ్ చేసేస్తున్నాం. టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు వేపుకోవాలి. ఈ ఎండుమిర్చి ఇలాంటి వేపుకునేటప్పుడు మనం కొంచెం వంగినట్టుగా వంట చేస్తే ఆ వాటికి చాలా దక్కొస్తుంది కదా అండి. కొంచెం టైట్గా ప్యాన్ కొంచెం దూరంగా ఉన్న డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చేస్తే కొంచెం అది కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ టమాటాలు వేయలోపల మనం చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకున్నామండి. ఇది ముందుగా ఒక 10 నిమిషాలు ముందుగా నానబెట్టుకుంటే మనకి ఈజీగా గుజ్జు అనేది వచ్చేస్తుంది కదా. రాజీమా స్టైల్ రసం అంటే కొంచెం పుల్ల పుల్లగానే ఉంటాయండి. సో ఆ చింతపండు మీరు ఎలాంటిది వాడుతున్నారో అది చూసుకొని దాన్ని బట్టి పులుపు చూసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకుంటూ చింతపండు గుజ్జు తీసుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. సో చింతపండు అక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది. 2-3 సార్లు బాగా దాన్ని చిక్కినట్టుగా చేసి మనం గుజ్జు మొత్తం తీసుకోవాలి. ఇలా పిండేసిన తర్వాత ఇలా బౌల్ వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ పిసికి కొంచెం వాటర్ పోసుకుంటే అందులో ఉండే గుజ్జు మొత్తం కూడా వచ్చేస్తుంది. సో ఇలా 2-3 సార్లు చేసుకుంటే మొత్తం మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఏమీ మిగలేదన్నమాట. సో చింతపండు సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ టమాటా బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఒక చిన్న స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. నేను హెల్దీ అని ఎందుకు చెప్పానంటే ఈ రాయలసీమ రసం ఇందులో ఇలా పసుపు ఎక్కువగా వేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. మనం అన్ని రకాల వంటల్లో పసుపుని ఎక్కువగా యాడ్ చేయలేము కదా, కానీ దీంట్లో కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది, హెల్తీకి హెల్తీ కూడా అనమాట. సో ఇందులో ఇంగు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా రసం పొడి, దాన్ని కూడా వేసి 1-2 నిమిషాలు మనం వేపుకుంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా నేను ఎంత క్వాంటిటీ యాడ్ చేసుకున్నాను. సో ఇది ఒక 1 మినిట్ మనం కొంచెం అట్లా వేపుకుంటే సరిపోతుంది. ఈ రసంకి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఇందులోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇది చింతపండు కలుపుతాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. జ్యూస్ వేసుకోండి. సో ఇది వేసుకొని ఒకసారి కలిపేసుకున్నామంటే సో ఇది ఆల్మోస్ట్ వేగిపోయింది కదా. సో ఇప్పుడు ఈ పిండి మొత్తం మనం అందులో కలిపేసి ఒకసారి మిక్స్ చేసేసి పొయ్యి మీద పెట్టేస్తే సరిపోతుంది. లేదు ఒకేసారి ఫస్టే పెద్ద పాన్ని పెట్టేసుకొని కూడా మనం సేమ్ పాన్లో చేసేసుకోవచ్చండి.
ఇందులో అయితే ఈజీగా కనిపిస్తుందని నేను ఇందులో చేసి చూపిస్తున్నాను. సో మీరైతే ఇలాంటి దాంట్లోనే మొదటి నుంచి మొత్తం చేసేస్తే చక్కగా ఉంటుంది. ఇది బాగా మరగనివ్వాలండి. ఈ రసం మనం చేస్తున్న సోపు చాలా మంచి వాసన ఎంజాయ్ చేయొచ్చండి. ఎస్పెషలీ వింటర్లో అయితే అది చాలా బాగుంటుంది. ఆ మిరియాలు, ఎండుమిర్చి ఘాటు తగులుతో చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. సో మన రసం రెడీ అయిపోయాయండి. నేను స్టవ్ వేస్తున్నాను. మన జీవియా సార్ వచ్చి టేస్ట్ చేసి అది ఎలా ఉందో చెప్తారు ఇప్పుడు మనకి. హాయ్ అండి. కాబట్టి మిరియాల రసం చేస్తున్నంత సేపు ఎప్పుడు అయిపోతా దగ్గు తొమ్ములు ఇన్ని అంటే దాని కాటు ఆ ఎంజాయ్మెంట్ నేను కూడా అనుభవించానండి కెమెరా ఎప్పుడేసి. సో అయిపోయిన తర్వాత ఎమ్మట తినేద్దామంటే కాదంటే ముందు టేస్ట్ చూడండి. తర్వాత మటన్ కర్రీ చేస్తాను. వేడి రైస్ లో మటన్ కర్రీ బోన్స్ తో చేసిన మటన్ కర్రీ పెట్టుకొని అసలు పెరుగన్నం మధ్యగా ఏమి వద్దు చక్కగా ఈ మిరియాల చారు పోసుకొని ఆ మటన్ కర్రీ తింటే అద్భుతంగా ఉంటుందని చెప్పారు. అలాగే మటన్ కర్రీ కూడా చేస్తానని చెప్పారండి. సో ఇంత మంచి రెసిపీ చేసిన ఈ ఛానల్ బీ స్మార్ట్ ఎవ్రీడే ఒకసారి విజిట్ చేసి చూడండి. మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అందులో బ్యూటీ, కుకింగ్ తో పాటు టెక్నాలజీ సంబంధించినవి, షాపింగ్, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి నా చారు ఎలా ఉన్నాయో. మళ్ళీ కూడా చూస్తాను. మటన్ కర్రీ కూడా చేసి రెండింటిలో కలిపి తింటూ కూడా నేను మీకు చూపిస్తానండి. మీరు కూడా ఈ రెండు చెయ్యండి. ఫస్ట్ బిర్యానీ చారు పెడతానండి, తర్వాత ఒక రోజు క్యాబ్ వచ్చి మటన్ కర్రీ పెడతాను. సో ఈలోగా ఏం చేస్తారంటే మీరు ఈ బిర్యానీ చారుని చక్కగా ఒకటి చేసేయండి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మేడం గారి తోటి మటన్ కర్రీతో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. 64 అవర్స్.